हाई फ्रेंड्स वेलकम टू एएच टाइम्स फ्रेंड्स मी अंदर की रेशन कार्ड को संबंधी और इंपारटेंट अपडेट रावे जरिए सो मन को बिह्यम कार्ड उ शुभवारत चपड़े जरिए सो आ शुभवारत आ डीटेल चूदा सो ई वीडियो ने स्किप एंड वरुक चूँगी अब क्लियर अर्थम हो अगे रिक्वेस्ट फ्रेंड्स वीडियो कच्चे तक लाइक चेरे लाइक एंकरेजमेंट अंड सपोर्टिविटी उ अलगे एवरना फस्ट टाइम कैन चैनल ने विजिटे रेड कलर में उड़े सब्सक्राइब बटन क्लिक पक्ने बेल ऐक्टेटी गवर्नमेंट की संबंधी प्रति चिन्न अपडेट मैं चैनल द्वारा अलग इनफर्मेशन चाला मंदी सो इनफर्मेशन वाली शेयर लेट्स स्टार्ट अवर वीडियो फ्रेंड्स सो फ्रेंड्स मन को इनकम सर्टिफिकेट गड़ू तेदी नागेल्लते पेंचनमैते जरिगिंदी सो मन को मुंदे आर नेल्लकैते वैलिडिटी अयिते उंडेदी सो आर नेल्ल अयिपोयिन तर्वात मल्ली मनं रीअप्लाई चेसुकोवाल्सैते उंडेदी मल्ली मनकु एंटंटे ओक संवत्सरानिकैते मनकु वैलिडिटी अनेदि पेंचडमैते जरिगिंदी सो 1 इयर अनेदि वैलिडिटी कंप्लीट अयिपोयिन तर्वात सो मल्ली मनं अप्लाई अयिते चेसुकोवाल्सैते उंडेदी सो इप्पुडु ई विधंगा लेकुंडा एंटंटे मनकु नागेल्ल वरकु अयिते ई गड़ू तेदी अनेदि पेंचडमैते जरिगिंदी सो एंटे बिह्यम कार्डुलो आदाय ध्रुवीकरण पत्रं कोसं प्रभुत्वं कार्यालय चुट्टू वेल्लवलसिन पनैते उंडदु सो दीनिकि संबंधिंचि एंटंटे इन्कम सर्टिफिकेट कोसं चाला मंदि एंटंटे ई एमआर आफीस की अलागे सचिवालयालकु वीटि चुट्टू वाटि चुट्टू अयिते तिरुगुता उंटारु सो ई विधंगा टेंशन्स लेकुंडा मनकि एंटंटे ओक्कसारि मीरु गनुक इन्कम सर्टिफिकेट चेसुकुन्नट्लयिते गनुक मीकु नालुगेल्ल वरकु अयिते डोका उंडदंडि सो अलागे दीनिकि संबंधिंचि ई रोजु पेपर्लो अयिते ओक नोटिफिकेशन अयिते रावडं अयिते जरिगिंदि सो आ नोटिफिकेशन चूसिन तर्वात फर्दर डीटेल्स अयिते मात्लाडुकुंदामंडि सो नोटिफिकेशन गनुक चूसुकुन्नट्लयिते ఆదాయ పత్రం గడువు 4 ఏళ్లకు పెంపు బిఎం కార్డే ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రజల ఇబ్బందులు తొలగింపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు సో ఫైలుపై ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తొలి సంతకం సో ఫ్రెండ్స్ మనకు బిఎం కార్డే అంటే మన యొక్క రేషన్ కార్డే మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ గా అయితే పరిగణించడం అయితే జరిగింది బిఎం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని కార్డు లేని వారికి ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికెట్ కాల పరిమితిని ఏడాది నుండి 4 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉప ముఖ్యమంత్రిగా శనివారం బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ఈ మేరకు ఫైలుపై తొలి సంతకం అయితే చేశారు సో దీంతో బిఎం కార్డులు ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వం కార్యాలయాల చుట్టూ వెళ్ళవలసిన పని అయితే ఉండదు ప్రజల ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ధర్మాన కృష్ణదాస్ అయితే తెలిపారు అలాగే మనం చూసుకున్నట్లయితే గనక బియం కార్డు ఉంటే చాలండి సో బియం కార్డు ఉన్న వారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలేవి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగరాదని ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందండి సో మనకు బిఎం కార్డు ఉంటే చాలండి సో చాలా మంది ఏందంటే గవర్నమెంట్ సెక్టార్ లో పని చేస్తూ ఉంటారు అలాగే ప్రైవేట్ సెక్టార్ లో కూడా పని చేస్తూ ఉంటారు సో వాళ్ళకి ఏందంటే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకోరామని చెప్పేసి అడుగుతూ ఉంటారు సో మీరు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో మీ దగ్గర ఉండే రైస్ కార్డు ఉంది కదా సో ఆ రైస్ కార్డు గనుక తీసుకొని వెళ్ళి చూపిస్తే గనుక మీరు సరిపోతుందండి సో అలాగే మనం చూసుకున్నట్లయితే గనుక ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రము చెల్లుబాటు కాలాన్ని 4 ఏళ్ల వరకు అయితే పొడిగించింది సో ఈ మేర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి శనివారం జీవో అయితే జారీ చేశారు సో జీవోలో ముఖ్య అంశాలు అవి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇవి బియ్యం కార్డులను జారీ చేస్తున్నాయి సో ఈ కార్డులున్న వారిని దారిద్ర్య రేఖకు దిగువన్న బీపీఎల్ కుటుంబాలుగా అయితే పరిగణించాలి సో ప్రభుత్వ విభాగాలు ప్రభుత్వ రంగ సంస్థలు బీపీఎల్ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు నిర్వహించే ఎంపిక కార్యక్రమాలకు బియ్యం కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అయితే అడగరాదు సో తెల్ల కార్డు లేని వారికి అధికారులు ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం 4 ఏళ్ల పాటు అయితే చెల్లుబాటు అవుతుంది సో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఒరిజినల్ ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి నోట్ చేసుకొని తక్షణమే సంబంధితులకు వెనక్కు ఇవ్వాల్సిందే స్కాలర్షిప్ల మంజూరు సమయంలో మాత్రమే ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలి రెన్యువల్కు వీటిని అడగరాదు సో ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరు కోసం ప్రభుత్వం జారీ చేసిన నమూనాలో ప్రజలు 10 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్తో పాటు 3 కాపీలు తహసీల్దారు కార్యాలయంలో సమర్పించవలసి అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇన్కమ్ సర్టిఫికెట్కి సంబంధించి మీ దగ్గర ఏదైతే రైస్ కార్డు ఉంటుంది కదా సో ఆ రైస్ కార్డ్ని ఇన్కమ్ సర్టిఫికెట్గా అయితే పరిగణించారండి సో అది మీ దగ్గర ఉన్నట్లయితే కనుక మీకు 4 ఇయర్స్ వరకు అయితే మీకు ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మీరు చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో ఇప్పుడు మనకు ఆఫీసుల చుట్టూ అలాగే సచివాలయాల చుట్టూ అలాగే ఎంఆర్ ఆఫీసుల చుట్టూ విఆర్ఓ దగ్గరికి ఈ విధంగా తిరగవలసిన అవసరం అయితే ఉండదండి సో మన యొక్క రైస్ కార్డు మన దగ్గర ఉన్నట్లయితే అదే ఇన్కమ్ సర్టిఫికెట్గా అయితే పరిగణించారు సో ఫ్రెండ్స్ నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్